ప్రజల ఆకాంక్షను పాలకులు గుర్తించి నెరవేర్చాలని జిల్లా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షను అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. చిత్తూరు మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకులు బందెల గౌతమ్ కుమార్, నరేంద్ర, యమల సుదర్శనం పూలమాలలు వేసి దీక్షకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా సాధన సమితి నాయకులు ఇటీవల కరోనా కారణంగా మరణించిన పాత్రికేయులకు నివాళి అర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి జిల్లా ఆకాంక్షను వెల్లడిస్తూ మదనపల్లి చారిత్రక విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో షంషీర్, నాగురువలి, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ముందడుగోండి, వాస్తవ న్యూస్లన్నీ ప్రజలకు అందించి ఈరోజు మనం ముందు లేకపోయారు. వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి నేను ప్రెస్ రిపోర్టర్స్ అయిన మధుసూదన్ మరియు పార్థ సారథికి ఆత్మశాంతి కోసం ఇప్పుడే ఒక 2 నిమిషాలు మౌనం కూడా పాటించాము. మా అందరి ఆకాంక్ష, మా అందరి ఆలోచన, మా అందరి బాధ్యత ఒకటే, మదనపల్లికి జిల్లా కేంద్రంగా ప్రకటించాలా. ఎందుకు మదనపల్లికి ప్రకటించాలా అని చెప్పి గట్టిగా అడుగుతున్నామంటే, రేపు తెల్లవారి మీరు జిల్లా కేంద్రంగా మదనపల్లి ప్రకటించే సర్వ వసతులు మదనపల్లిలో ఉన్నాయి. అదే కాకుండా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో మదనపల్లి ఒకటి, పార్లమెంట్ పేరు రాజంపేట ఉన్నా మదనపల్లిగా ఎందుకు మీరు హెడ్ క్వార్టర్స్ ఇవ్వకూడదు? దీనికి ఒక సొంత ఐడెంటిటీ ఉంది. ఈరోజు నేను సూటిగా మాట్లాడతాను. ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రి గారు ఉన్నారు. మదనపల్లిలో దాదాపు ఈరోజు 15వ రోజు నిరవధిక రిలే నిరాహార దీక్ష జరుగుతున్నది.